మా ప్రోగ్రామ్స్ మీకు నచ్చినట్లయితే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కొరకు మా గోల్కొండ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ బటన్ ని నొక్కండి. సత్యాలు చెప్పడానికి సాహసం కావాలి, నిజాలు చెప్పే పత్రికలు రావాలి. చదవండి మెట్రో ఈవినింగ్. నమస్కారం, ఈనాటి మెట్రో ఈవినింగ్స్ వార్తల సమాహారానికి స్వాగతం. నేను మీ సంజయ్. ముందుగా ముఖ్యాంశాలు. వైభవపేతంగా జానకీరాముల కళ్యాణం, రామనామంతో హోరెత్తిన భద్రాద్రి. తెలుగు రాష్ట్రాలకు త్వరలో కొత్త గవర్నర్లు. ఎన్డీఏ సర్కార్కు బ్యాడ్ టైం మొదలైందని ఎంపీ వినోద్. సింగరేణిలో మంట పుట్టిస్తున్న ఎండలు, దళారుల దగతో నష్టపోతున్న కంది రైతులు. ఇక వివరాల్లోకి వెళ్తే, భక్తజన సందోహంతో మిథిలా స్టేడియం కిక్కిరిసిపోయింది. సీతారాం అంటూ భక్తులు చేసిన నినాదాలే మంగళ వాయిద్యాలైన వేళ, రామదాసు వేయించిన పచ్చల పథకం, చింతాకు పథకాలు, పెళ్లి లాంఛనాలైన వేళ, భద్రాచలం మిథిలా స్టేడియంలో సీతారామ కళ్యాణం సోమవారం అంగరంగ వైభవంగా జరిగింది. మిథిలా స్టేడియంలో జరిగిన రామయ్య కళ్యాణానికి వేల సంఖ్యలో హాజరైన భక్తులు జానకీరాముల కళ్యాణాన్ని కనులారా వీక్షించి పరవశించిపోయారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావులు స్వామివారికి పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను సమర్పించారు. సీఎం కేసీఆర్ కుటుంబం తరపున ఆయన కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ఉమ్మడి తెలుగు రాష్ట్రాల గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ పదవీకాలం ముగియనున్న నేపథ్యంలో ఏపీ, తెలంగాణలకు కొత్త గవర్నర్లను నియమించే యోచనలో కేంద్రం ఉన్నట్లు తెలుస్తుంది. ఈ క్రమంలో పార్లమెంట్ సమావేశాలు పూర్తయిన ఉమ్మడి తెలుగు రాష్ట్రాల గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ పదవీకాలం ముగియనున్న నేపథ్యంలో ఏపీ, తెలంగాణలకు కొత్త గవర్నర్లు నియమించే యోచనలో కేంద్రం ఉన్నట్లు తెలుస్తుంది. ఈ క్రమంలో పార్లమెంటరీ సమావేశాలు పూర్తయిన తర్వాత కొత్త గవర్నర్లు నియమించనుంది. ప్రస్తుతం ఉభయ తెలుగు రాష్ట్రాలకు నరసింహన్ ఉమ్మడి గవర్నర్గా వ్యవహరిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్కి కిరణ్ బేడితో పాటు తెలంగాణ గవర్నర్గా మాజీ ప్రిన్సిపల్ సెక్రటరీ సివిఎస్కే శర్మ పేరు కూడా తెరమీదకు వచ్చిందట. సిద్దిపేట జిల్లా ప్రజలకు మంత్రి హరీష్ రావు శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, కష్టంలో మనోనిబ్బరం కోల్పోకుండా ముందుకు సాగి శ్రీరాముడు విజయం సాధించారని, ఆయనను ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్కరూ నూతన ఉత్సాహంతో అభివృద్ధి వైపు అడుగులు వేయాలని సూచించారు. సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో కోటి ఎకరాల మాగాణిగా చేసే కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తయ్యే ఒక అద్భుతమైన ఘట్టాన్ని ఆవిష్కృతం కానుంది. శ్రీ సీతారామచంద్ర స్వామి దీవెనలతో ఆ సంకల్పం నెరవేరి ఈ ప్రాంతమంతా సస్యశ్యామలం కావాలని, రైతులు పండించే రెండు పంటలు పుష్కలంగా పండి కళ్ళల్లో వెలుగులు నింపాలని ఆ స్వామిని ప్రార్థిస్తున్నానని అన్నారు. ఇది అవసరమా? రష్యాలో పశ్చిమ సైబీరియాలో ఘోర ప్రమాదం జరిగింది. కెమెరావోలోని ఓ రద్దీగా ఉండే షాపింగ్ మాల్లో అగ్ని ప్రమాదం సంభవించి 56 మంది సజీవ దహనమయ్యారు, 30 మంది గాయపడ్డారు, మరో 69 మంది ఆచూకీ గల్లంతైంది. కెమెరావోలోని వింటర్ చెర్రీ షాపింగ్ సెంటర్లో ఆదివారం ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ సెంటర్లో మల్టీప్లెక్స్, సినిమా థియేటర్లు, స్పా, బౌలింగ్ తదితర సౌకర్యాలు ఉన్నాయి. మధ్యాహ్న సమయంలో ఒకసారిగా షాపింగ్ సెంటర్లో మంటలు తలెత్తాయి. చూస్తుండగానే మంటలు షాపింగ్ మాల్ అంతా వ్యాపించాయి. సమాచారం అందుకున్న పోలీసులు, రెస్క్యూ సిబ్బంది అక్కడికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. సోషల్ మీడియాలో వస్తున్నట్లుగా బ్యాంకులకు ఎలాంటి వరుస సెలవు లేవు. మార్చి 31న శనివారం రోజున బ్యాంకులు పనిచేస్తాయి అని అఖిల భారత బ్యాంకు అధికారుల సమాఖ్య జనరల్ సెక్రటరీ థామస్ ఫ్రాంకో రాజేంద్ర దేవ్ మీడియాకు తెలిపారు. 2014 ఎన్నికల నుంచి మొదలైన ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వానికి వచ్చే ఎన్నికల్లో సవాల్ ఎదురుకానుంది. 4 ఏళ్లుగా తలోదిక్కున ఉన్న పలు ప్రాంతీయ పార్టీలన్నీ మోడీ సర్కార్కు సెగపెట్టేందుకు ఏకమవుతున్నాయి. మొత్తంగా ఎన్డీఏ సర్కార్కు బ్యాడ్ టైం మొదలైందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్ జాతీయ స్థాయిలో బలమైన ప్రజాకూటమి ఏర్పాటుకు మొదలుపెట్టిన ప్రయత్నాలతో దేశ రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయని ఎంపీ వినోద్ అన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలతో పాటు సింగరేణి విస్తరించున్న ప్రాంతాల్లో ఎండలు ముదురుతున్నాయి. మార్చి నెలాఖరికి ప్రజలు బయటకు రాని దుర్భర స్థితి నెలకొంది. ప్రధానంగా సింగరేణి కార్మికులు పెరుగుతున్న ఎండలతో భయపడుతున్నారు. ఈ 7 ఎండలు తీవ్రంగా ఉంటాయన్న వాతావరణ శాఖ అధికారుల హెచ్చరికలు బెంబలెత్తిస్తున్నాయి. వేసవికాల నేపథ్యంలో ఉదయం నుంచే సూర్య భగవానుడు భగభగమంటూ దూసుకువస్తున్నాడు. దీంతో వారం రోజులుగా సింగరేణి పరిధిలో ఎండ తీవ్ర రూపం దాల్చింది. ప్రస్తుతం మార్చిలో 40 డిగ్రీల చేరువకు వచ్చింది.
ఆదిలాబాద్, వరంగల్, నల్గొండ తదితర జిల్లాలో వీఆర్ఓలు డబ్బులు తీసుకొని దళాలకు ధృవీకరణ పత్రాలు ఇస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. రైతుల సాగు వివరాలు ప్రభుత్వ ఆదేశాల మేరకు క్షేత్రస్థాయిలో రెవెన్యూ అధికారులు పరిశీలించి ఇలాంటి దందాలను గుర్తించారు. ఇకపోతే తూకంలోనూ మోసం చేస్తున్నారు. రవాణాలో తూకం తక్కువ వస్తుందనే నేపథ్యంతో రైతుల నుంచి కొనుగోలు చేసేటప్పుడు కిలో ఎక్కువ తూకం వేస్తున్నారు. నిబంధన లేకుండా 50 కిలోల బస్తా అమ్మిన రైతులకు ఒక్కింటికి 10 చొప్పున హమాలీలు వసూలు చేస్తున్నారు. దీనిపై సంబంధిత అధికారులు ప్రశ్నిస్తే గోనె సంచితో కలుపుకొని 650 గ్రాముల వరకే తూకం వేస్తున్నామని, ఒకవేళ ఎక్కువ తూకం వేస్తే తమకు ఫిర్యాదు చేయాలని వెల్లడించారు. ఆస్ట్రేలియా జరిగిన 2018 ప్రపంచకప్ పోటీలో కాంస్య పథకంతో పాటు జిమ్నాస్టిక్లో తన సత్తాను చాటుకొని తెలంగాణ కీర్తిని రెపరెపలాడించిన అరుణారెడ్డి కోచ్ బ్రిజ్ కిషోర్ను బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్లో మంత్రి పద్మారావు పరామర్శించి ఆరోగ్య పరిస్థితి తెలుసుకోవడం జరిగింది. ఆయన అందించిన సేవలకు గాను ప్రభుత్వం తరపున ఆయనకు 25 లక్షల రూపాయలు చెక్ను హాస్పిటల్లో మంత్రి పద్మారావు అందజేయడం జరిగింది. గద్వాల, జూరాల నెట్టెంపాడ్ ప్రాజెక్టు పరిధిలో గల రైతన్నలు వరి సాగు చేయగా సరైన సమయానికి నీటి సరఫరా లేకపోవడంతో చేతికి వచ్చిన వరి పంట కాస్త చేజారిపోవడంతో రైతన్నలు ఆందోళన చెందుతున్నారు. మహబూబ్ నగర్ పట్టణంలోని బాలభవన్లో బాలబాలికలు రూపొందించిన హస్తకళల ప్రదర్శనలకు జిల్లా కలెక్టర్ డి రొనాల్డ్ రాస్ ప్రారంభించారు. బాలభవన్లో హస్తకళల ప్రదర్శనను జ్యోతి ప్రజ్వలన చేసిన ప్రారంభించిన సందర్భంగా మాట్లాడుతూ, పిల్లల ఆలోచన విధానం హస్తకళల ద్వారా ప్రదర్శన ఎంతో గొప్పగా ఉందని, పిల్లల యొక్క సృజనాత్మకత కళలపై ఉన్న శ్రద్ధ కళలకు కట్టినట్టుగా రూపొందించిన బాలబాలికలు రానున్న కాలంలో జిల్లాను ఉన్నత స్థానానికి తీసుకువెళ్ళడానికి దోహదపడుతుందని, హస్తకళల ఉపాధ్యాయుల శ్రమ ఈ ప్రదర్శన ద్వారా వెలుగులోకి వచ్చిందని, ప్రదర్శనలో ఏర్పాటు చేసిన వివిధ ఫోటోలను ఈ సందర్భంగా పరిశీలించి అభినందనలు తెలిపారు. మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి మెట్రో న్యూస్, మన రాష్ట్రం మన టీవీ. వర్తమాన రాజకీయాలు, తెర వెనుక బాగోతాలపై డీకే అక్షింతలు ప్రతి సోమవారం మీ గోల్కొండ టీవీలో. త్వరలో యూట్యూబ్లో మా పోస్టింగ్లు మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులతో కూడా చేయించండి.